సెక్రటరీగా నీతి నిజాయితీతో పనిచేస్తానని చెప్పారు దాస్యం వినయ్ భాస్కర్. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన వినయ్ భాస్కర్ బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామినవుతానన్నారు. పార్లమెంటరీ సెక్రటరీగా వినయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. నాకు పార్లమెంట్ సెక్రటరీగా నియమించిన కాకుండా తన కార్యాలయానికి అటాచ్ చేసుకుని చేసిన బాధ్యతను నాకు అప్పజెప్పినటువంటి మా కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నీతి నిజాయితీ నిబద్ధతతోనే పని చేస్తూ అదే ఉద్యమ స్ఫూర్తి బంగారు తెలంగాణ నిర్మాణాన్ని కూడా కనబరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేదలకు అందించాలని ఒక తపన ఆవేదన ఆందోళనతోనే మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే దీని చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు చేస్తున్న విమర్శలు మరి ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంటరీ సెక్రటరీగా ఈరోజు వారు పదవీ బాధ్యతలు చేపట్టడం అందులో ముఖ్యంగా కీలకంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అటాచ్డ్గా వారు నియామకం కావడం ప్రభుత్వంలోని ఇతర భాగస్వాములందరికీ కూడా మరి వారధిగా ఒక అనుసంధానకర్తగా వారు పనిచేయడానికి ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టడం నిజంగా కూడా చాలా సంతోషం.